ఐడియల్స్. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. సో ఆబ్వియస్లీ వింతలు, విశేషాలు, విడ్డూరాలు, అబ్బో ఎన్నింటి కూడా నిలవు ఆ రాష్ట్రం. ఎందుకంటే అది రాష్ట్రం కదా, ఒక దేశం. దేశం కూడా కదా, ఒక ఖండం అనాలేమో దాన్ని. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ప్రియురాలి పెళ్లి జరుగుతూ ఉంది. అంటే అక్కడ ఇతని ప్రియురాలు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వేరే అతను. ఆ ప్రియురాలను చూద్దామని అనుకున్నాడు ప్రియుడు, అంటే పెళ్లి కూతురును చూద్దామని అనుకున్నాడు. పెళ్లి కూతురును చూడటానికి పెళ్ళింటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మాయి వేషంలో వెళ్దామనుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. అయితే మనోడు ఏం చేశాడు, కొంచెం ఎక్కువ చేశాడు. ఆ ఎక్కువ ఏ రకంగా అయిపోయింది, ఏకంగా పెళ్లి కూతురు లోపలుందా లేదు, ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుందా అన్నంత వేళ. అంటే మనోడు అక్కడ ఉంటే మనోడు చూసి పెళ్లి కూతురు అనుకున్నారు. ఆ రకంగా రెడీ అయ్యాడు, చక్కగా ముఖానికి మేకప్, లిప్స్టిక్, తలకి విగ్గు, చీర, జాకెట్, కింద వచ్చేసి కొంచెం హై హీల్స్ ఉన్న చెప్పులు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అసలు ఎక్కడ డౌట్ లేదు. అయితే మనోడు వెళ్ళేటప్పటికి అప్పటికే జనాలంతా గుంపుగా ఉన్నారు. ఎందుకు, ఆల్రెడీ ఆ అమ్మాయికి ఆగ మేఘాల మీద పెళ్లి చేస్తుందే, ఇతరుతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంది అని. ఇదంతా ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని భదోహీ జిల్లాలో. ఇద్దరు కుర్రాళ్ళే. సో మనోడు ఏ క్షణమైనా రావచ్చు, జాగ్రత్త రే అని చెప్పేసి సినిమాలో లాగా అంత కాపుగా సున్నారు. ఈలోపు మనోడు వచ్చాడు. చూస్తే అమ్మాయి టెంప్టింగ్గా ఉంది, చుట్టుపక్కల మగవాళ్ళు వచ్చేసి ఎవరు కావాలి ఏంటి అని చెప్పేసి మొత్తం మూగేశారు. అప్పుడు కొంచెం భయపడుతూ భయపడుతూనే అమ్మాయి పేరు చెప్పాడు, గొంతు ఎలాగల సవరించేసుకొని. ఓ, పెళ్లి కూతురుని కావాలా, ఇందుకు నువ్వెవరు ఏంటి, జనరల్గా అడుగుతారు కదా, ఏదో చెప్తాన్నాడు. ఒకసారి చూపించు, ఫేస్ అంతా కూడా ముసుగేసుకొని ఉన్నాడు. పెళ్లి కూతురుని చూడటానికి వచ్చేసి పెళ్లి కూతురు గెటప్లో ఉండి ముసుగేసుకుని ఉంది ఈ అమ్మాయి ఎవరబ్బా, చూడాలి ఒకసారి, చూడాలి ఒకసారి అని చెప్పేసి అంతా చూడాలి చూడాలి అంటున్నప్పుడు ఆ హడావుడులు ఏమైంది, పైన విగ్గు కొంచెం చెదిరిపోయిందట. ఆ చెదిరిపోయే ఆ భయంలో ఆ విగ్గు మొత్తం కింద పడింది, దాంతో మనోడు గెటప్ బయటపడింది. ఇదంతా ఆల్రెడీ వేరే రోజు షూట్ చేస్తూనే ఉన్నారు, ఎందుకంటే కెమెరాలు మొత్తం షూట్ చేస్తుంటారు కదా పెళ్లి హడావుడిలో. ఇక మనోడిని పట్టుకుందాం అనుకునేటప్పటికి ఇంకా ఆ చీర మీద అలాగే పాపం పరిగెట్టేసి బయట అప్పటికే ఇద్దరు ఫ్రెండ్స్ రెడీగా ఉంచాడు. మొత్తం సినిమా అంతే ఇంక, అసలు నో డౌట్. బయట ఇద్దరు ఫ్రెండ్స్ బైక్ మీద రెడీగా ఉన్నారు. ఓరే గుర్తుపట్టారు, పదం రో అని చెప్పేసి ఆ బైక్ ఎక్కి మనోడు జంప్. అయితే అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి అసలు ఏం జరిగింది ఏంటని ఆ షూట్ చేసిన వీడియో ఇచ్చారు. సరే, ఈ అబ్బాయి ఏమైనా చేశాడా, ఏం చేయలేదు అని మీరు కంప్లైంట్ ఇస్తారా, రిజిస్టర్ చేయాలా, కంప్లైంట్ ఇవ్వండి, వచ్చి పెళ్లి కొడదాం, పెళ్లి చెడగొట్టదామని చూశాడు, అది హడావుడి చేశారు. అరే ఆ పిల్లోడు ఎవరో ఏంటో కూడా సరిగా తెలియటం లేదు కదా, అండ్ వచ్చి ఏం చేయలేదు కదా, కంప్లైంట్ ఏమి వాళ్ళు కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయాలి. సో పెళ్ళి అయితే జరిగిపోయింది పాపం వేరే వాళ్ళతో. సో ప్రేమికుల కష్టాలు ఈ రకంగా ఉంటాయి. ఏది లైఫ్లో సెటిల్ అవ్వకుండా ఏదో వయసు ఉంది, ప్రేమించుకున్నాం, ఎంజాయ్ చేసాం, లేదు ఒకరికి ప్రాణంగా ఉన్నాం అనుకుంటూ ఈ సమయంలో ఈ వయసులో ఇద్దరు అనుకుంటూ ఉంటే సరిపోదు. ఒకరి కళ్ళ మీద ఒకరు నిలబడాలి. లైఫ్లో మనమంటూ ఏంటి అన్నప్పుడు సమాజం కోసం ఇదిగో మేము పొజిషన్లో ఉన్నాం అన్నట్టు చూపించగలగాలి. ఇదిగో మేము, ఇదిగో ఈ పని చేసి మేము బతకగలుగుతాం, మనకు పలానా జాబ్ ఉంది, లేదు మన పలానా పని చేసుకుంటా ఉన్నాం, ఒకరి మీద ఆధారపడడం, మా లైఫ్ మేము బ్రహ్మాండంగా బతికేస్తాం, ఈ వేళళ్ళు చూపెట్టుకోవాలా, నిలబెట్టుకోవాలా ఆ రకంగా పొజిషన్ని, అప్పుడు మాత్రమే సమాజం కూడా హర్షించింది, ఓకే గుడ్, మంచి వాళ్ళు, చక్కగా పెళ్లి చేద్దాం అని చెప్పేసి కొంతమంది అయినా ముందుకు వస్తారు. అఫ్కోర్స్ కన్నవాళ్ళు ముందుకు వచ్చినట్టు సమస్యలు లేవు, చుట్టుపక్కల వాళ్ళు ముందుకు వచ్చినంత పెద్ద సమస్యలు. ఎవరో ఒకరు అయితే ముందుకు వస్తారు. ఏది వీళ్ళ కాలం మీద నిలబడ్డారా, చక్కగా పెళ్లి చేద్దామరా అనుకున్నాను. సరే, కామెడీగా మొదలైన దాన్ని మళ్ళీ సీరియస్లోకి పట్టుకెళ్ళిపోతున్నాం. లెట్స్ కంక్లూడ్ ఇట్. మనడైతే పాపం చాలా కష్టపడి వెళ్ళాడు, నార్మల్గా వెళ్తే సరిపోయేది, గుర్తుపెట్టేవాళ్ళు కదా, విగ్గు అవన్నీ సెట్ అయిపోయింది కరెక్ట్గానే. కాకపోతే మనోడు ఆ ముసిగేసుకోటాలు, భయపడతాలు అండ్ ఆ హడావుడి చేయటాలు వీటితో దొరికిపోయాడు. అలా కనుక ఉన్న చేయకుండా నార్మల్ వెళ్ళ కనుక ఊపుకుంటూ అటు ఇటు హడావుడికి అతను కనుక వెళ్ళినట్టయితే ఈజీగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయేవాడు, పాపం చివరిసారైన చూసుకునేవాడు, లేదంటే ఆ అమ్మాయిని అటు నుంచి బయటికి తీసుకెళ్లేవాడు. మొత్తానికి ఏదో పెద్ద ప్లాన్తోనే వెళ్ళాడు, కానీ ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. ఇదంతా జరిగింది ఉత్తరప్రదేశ్ భదోహీ జిల్లాలో. ఆ అబ్బాయి మీద అయితే కేసీఎం ఫైల్ చేయలేదు పోలీసులు, జస్ట్ వదిలేశారు. పాప మా పిల్లడు కూడా ఎవరికి చెక్కకుండా పారిపోయాడు. ప్రస్తుతం అమ్మాయి పెళ్లి కూడా జరిగిపోయింది. Thank you.